ఏంటి నాన్న బొమ్మ వస్తుంది, తప్పేస్తున్నానా? అయిపోయిందా? అరే చిట్టి, చింపేస్తున్నావు ఎందుకు? అస్సలు బాగా రాలేదమ్మా. సరే ఇంకొకసారి బాగా వెయ్యి. నీ మనసులో ఉన్న రూపం నేను గీయడం కష్టమమ్మా. ఏదైనా ఫోటో ఉంటేనే చూసి గీయగలను. ఎక్కడుందో సరే వెతుకుతాను, దొరికాక చూపిస్తాను. క్షమించమ్మా, నువ్వు దుష్యంత్ గారి గురించి చెప్తుంటే నా మనసులో నాన్న రూపం ఉండడం వల్ల మా నాన్న బొమ్మ వచ్చేసింది. నేను గీయలేకపోయాను, ఈ పేపర్స్ పడేసి వస్తానమ్మా. ఇంకెక్కడి ఫోటో? దుష్యంత్నే కాదు, దుష్యంత్ ఫోటో కూడా లేకుండా చేశా. బొమ్మలేం కర్మ, మనుషుల్నే మాయం చేస్తా. చూసి ఎక్కడ గుర్తుపట్టేస్తుందోనని భయపడిపోయాను, అందుకే గబగబా చింపేశాను నాన్న. ఇంకెప్పుడు ఇలా చేయను. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదంట. అడిగితే ఏమవుతుందమ్మా? వెళ్ళిన వాళ్ళకి ఏదో బ్యాడ్ జరుగుతుందంట. అలాగా పోనీ, నేను రావచ్చా అని అడగచ్చా? హ్యాపీగా అడగచ్చు. అయితే నేను వస్తానమ్మా. నేను తీసుకెళ్ళను. నా దుష్యంతుడి బొమ్మ సరిగా వేయలేదు కదా, నేను హోటయా. నాకు కరెక్ట్ కూతురు విను, నా బంగారు తల్లి. రా వెళ్ళాం. అమ్మఒడికా? అమ్మఒడికే. రా. ఆ శకుంతల కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. అదే శకుంతలను దెబ్బ కొట్టి భారతీదేవికి నొప్పి తెలిసేలా చెయ్యాలి. అమ్మఒడి దగ్గరికి శకుంతల రోజు వస్తున్నట్టు తెలిసింది. మీరక్కడికెళ్ళి ఎవరు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారనే తెలియకుండా దెబ్బ కొట్టండి. కొడితే 6 నెలలు హాస్పిటల్ పాలవ్వాలి. మన మీద ఏమాత్రం అనుమానం రాకుండా పని కానిచ్చేయండి. మీరు ఇప్పుడే అక్కడికి వెళ్ళి కాపు కాయండి, వెళ్ళండి. అలాగే సార్. పని పడింది, పదండి రా.
వీడెవడో తిన్నింటి వాసాల లెక్క పెడుతున్నాడు. వీడి సంగతి తర్వాత చూద్దాం. ముందు శకుంతల గారిని కాపాడాలి. ఏంట్రా ఈ హడావుడి? బాబాయ్ నీ బైక్ తాళాలు ఒకసారి ఇవ్వ. ఎందుకురా? తర్వాత చెప్తాను. ఇవ్వు బాబాయ్, ఇదిగో.